దృష్టికి స్వాగతం. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టేద్దామా? అయితే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం రావు గారు. సో ఏం స్పెషల్ తో వచ్చారు? ఆహా ఏమి రుచి అని ఏ వంటతో అనిపిస్తారు? ఇవాళ చికెన్ బురిటోస్ చేద్దాం. చికెన్ బురిటో? yes. అంటే ఇది ఎక్కడ? ఫ్రమ్ మెక్సికో. మెక్సికో బాగుంటే కొన్ని మెక్సికో వి కూడాని. సో ఇప్పుడు మనం ఇక్కడే చేసుకోబోతున్నాం. ఇండియన్ ఫుడ్ లాగా కొంచెం కారం చేసేద్దాం. బాగుంటాయి. ఓకే. ఎస్, చికెన్ బరీటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. చికెన్ బరీటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టార్టిల్లాలు 2, క్యాప్సికమ్ 1, తరిగిన టమాటో 1, ఉల్లిపాయ 1, బియ్యం 1/2 కప్పు, చికెన్ 1/2 కిలో, రాజ్మా 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, లెట్యూస్ కొద్దిగా, చీజ్ కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలతో రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నాయి. ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి. ఎంత గ్రీన్ గా, రెడ్ లెట్యూస్ అందంగా ఉన్నాయి అన్నిటికంటే నాకు రోజు. ఎందుకంటే మీరు గ్రీన్ గా ఉన్నారన్నా. అలా కాదులేండి, అంటే ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఏ వెజిటేబుల్స్ అయినా చాలా బాగుంటాయి. కరెక్ట్. సో ఫస్ట్ నూనె. మిక్సింగ్ లో కూడా చాలా ఇది ఆలివ్ ఆయిల్ వాడతారు, ఆప్షన్ అన్నమాట మీకు. ఇప్పుడు మనం రెగ్యులర్ ఆయిల్ వాడతాం. అలాగే మెక్సికన్లో మీకు జీలకర్ర పౌడర్ ఎక్కువ వాడతారు, గార్లిక్ వేసాం, వెల్లుల్లి. మెక్సికన్ ఫుడ్ బేసిక్లీ కొంచెం ఇండియన్ దగ్గర ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం కారాలు, పచ్చిమిరపకాయలు, అలపినియోస్ అని చెప్పి ఆ చిల్లీస్ తింటారు. ప్లస్ కొంచెం మనలాగా స్టైల్ లాగా కొంచెం కారంగా ఎక్కువ వాళ్ళు రైస్ ఇలాగ ఈ చపాతి, మెక్సికన్ చపాతి అంటున్నాం కదా, ఇట్స్ కాల్డ్ టార్టిల్లాస్. టార్టిల్లాస్ ఇస్ బేసిక్లీ మన కార్న్ ఉన్నాయి చూసారా, మొక్కజొన్న, మొక్కజొన్న దీంతో చేస్తారు. అంటే మొక్కజొన్న పిండితోటి, పిండితోటి చపాతి చేస్తారు, చపాతి చేస్తారు ఉల్లిపాయలు. టార్టిల్లా అంటే ఇప్పుడు మన రెగ్యులర్ చపాతి ఎలా చేసుకుంటామో అలా వచ్చేస్తుంది అంటారా? దానికి రెసిపీ ఉన్నది అనమాట, అది ఫాలో చేస్తే మీరు మంచిగా చేయొచ్చు. ఇలాగ మీరు రోల్ చేస్తాం, అలా ఉండదు, మీకు ప్లాస్టిక్ పేపర్ కింద వేసి అలా వత్తాలి, అలా వత్తాలన్నమాట. మనం ఇప్పుడు మామూలుగా వచ్చి చపాతి చెక్క మీద ఏదైతే వత్తేస్తుంటామో అలా రాదు అంటున్నారు. కింద ఇది బటర్ పేపర్ ఏదో అలాగా వేసి మనం పైన కూడా బటర్ పేపర్ వేసి అది దాని మీద వత్తాలి. అంటే ఫస్ట్ ఉండ చేసేసుకొని దాని మీద వత్తుకోవాలి అలా చపాతీలా. అలా అయితేనే వస్తుంది. వస్తుంది ఎందుకంటే కార్న్ కదా, మీకు ఎక్కువ స్టార్చ్ ఉంటుంది, అంటే ఎక్కువ ఇది ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మీకు స్టార్చ్ వేరే, స్టార్చ్ అది వేరే అనమాట, అది త్వరగా గట్టిగా అయిపోతుంది, అవన్నీ ఉన్నాయన్నమాట. సో అది ఒక పద్ధతిగా చేస్తారు, నేను చూపిస్తాను నెక్స్ట్ రెసిపీలో మీకు. అంటే నేను అడిగేది ఇప్పుడు మనం ముందు అయితే మనకి ఇప్పుడు రెడీమేడ్గా దొరుకుతాయి అన్నమాట. చికెన్ వేసుకుందాం. ఒకవేళ అవి మనకి దొరకలేదు అనుకోండి, ఎందుకంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ లో మాక్సిమం దొరికేస్తాయి. అవును, కొన్ని ఊర్లలోని దొరకలేని చపాతీని మనం వాడుకోవచ్చు హాయిగా. దానిలో కూడా మీకు మైదాది కావాలంటే మైదా, గోధుమ కావాలంటే గోధుమ, మీకు రాగి ఉంటే రాగి, ఏ చపాతి అనేది వేసుకొని మీ ఇష్టంగా ఈ ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు అన్నమాట, వాడుకోవచ్చు. ఒకవేళ మొక్కజొన్న పిండి అందుబాటులో ఉండి చేసుకోవాలి ఇంట్లో అనుకున్న వాళ్ళు, మీరు అన్నట్టుగా బటర్ పేపర్ అది వేసి చెయ్యాలి అని అన్నారు. మామూలుగా చపాతీ పిండి చేసుకునే వాళ్ళు ఏంటంటే ముందుగానే ఒక 1/2 గంట సేపు నానేస్తే బాగుంటుంది అని అనుకుని చపాతీ చేసే వాళ్ళు ఉంటారు. దీనికి అలాంటిది ఏదైనా అలాగే చెయ్యాలి. కానీ ఇప్పుడు మొక్కజొన్న పిండి అంటే ఇప్పుడు మనకి కార్న్ ఫ్లోర్ దొరుకుతుంది బయట. అవును, అది కాదు, ఇది వచ్చి మనం కొంచెం కోర్స్గా ఉంటుంది, రవలాగా ఉంటుంది. ఓ, అయితే మొక్కజొన్న పిండి కాదు. సో మొక్కజొన్న పిండి కానీ ఇది టెక్స్చర్ డిఫరెంట్ అన్నమాట. అదే అంటే మనకి ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే కొంచెము నూక నూకగా ఉన్నట్టుగాను మెత్తగా కాకుండా ఉండే దాంతో చేసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు చాలా మంది మనం ఇలా మాట్లాడుకున్న సందర్భాల్లోనే చాలా మంది రాసుకునే వాళ్ళు ఉంటారు, మనం చెప్తూ ఉంటాం కాబట్టి. సో మనకి రెగ్యులర్గా బయట దొరికే కార్న్ ఫ్లోర్ అయితే కాదు,
మొక్కజొన్న పిండి ఉంది కదా బయట దొరికేసినగా తీసి చేసేసుకుందాం అని మాత్రం అనుకోదు ఎందుకంటే కొంచెం నూక నూకగా ఉండాలట సో క్యాప్సికం సో క్యాప్సికం వేసాం కిడ్నీ బీన్స్ ఉడికించుకున్నారా సార్ అన్నీ అన్నీ ఇన్స్టెంట్ అన్నమాట ఓన్లీ చికెన్ ఏ మనం ఉడికించున్నా ఇది కూడా మీరు లైట్ గా బాయిల్ చేసుకొని ఉడికించుకోవాలి చేసుకోవాలి మొక్కజొన్న సో బేసిక్లీ ఎక్కువ మెక్సికన్ లో కార్న్ వాడతారు ఇప్పుడు ఇప్పుడు టార్టిలా చపాతి కదా బేసిక్లీ మనం ఇక్కడ మొక్కజొన్న పిండి ఉంటుంది కదా చపాతీలు చేసుకోండి మకాయికి రోటీ అంటారు కదా అలాంటి పిండి యూజ్ చేస్తారు కొంచెం గోల్డెన్ లైట్ గోల్డెన్ ఎల్లో కలర్ ఉంటుంది సో రొట్టెలు చేసుకునేది ఏదైతే విడిగా ఉందో దాంతో చేసుకోవచ్చు అలాగే మీరు ఇప్పుడు ఇండియాలో కూడా మకాయికి రోటీ చేయడం కూడా ఒక పద్ధతిగా ఉంటుంది ఇలాగ చేస్తారు అది చేతితోటి చేస్తారు అంటే జొన్న రొట్టెలు చేస్తున్నట్టు డిఫరెంట్ మెథడ్ అన్నమాట చపాతీలాగా పుల్కాల్లాగా అంత ఈజీగా ఉంటుంది అది ఇప్పుడు అలాగే మిసి మిసి రోటీ అంటాం మిసి రోటీ బేసిక్లీ ఏంటి మన శనగపిండితో చేస్తారు సో ఆ జిగురు అనమాట బేసిక్లీ అన్నింటిలో ఉంటుంది గ్లూటెన్ అనమాట సో దీంట్లో కొన్ని దాంట్లో తక్కువ ఉంటుంది కొన్ని దాంట్లో ఎక్కువ ఉంటాయి అదనమాట సో ఇది టమాటో కిడ్నీ బీన్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా రావు గారు అలా కాదు మీకు అంటే మనం ఉడకబెట్టడానికి ముందు అవును అంటే ఎందుకు అడిగానంటే ఎన్ని విజిల్స్ వచ్చేదాకా మనకి ఇలాగా మీరు నానబెట్టుకుంటే ఒక 3-4 అవర్స్ కొందరు ఏంటంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకుంటారు మంచిగా నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది మీకు హాఫ్ అన్ అవర్ లోపల అయితే ఒక 5 గంటలు కిడ్నీ బీన్స్ నానబెట్టుకున్నట్టయితే ఎన్ని విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఒక 3 విజిల్స్ 3 విజిల్స్ దీంట్లో చూడండి ఇప్పుడు ఈ కిడ్నీ బీన్స్ కూడా చూడండి పలుకు పలుకుగా ఉన్నది ఇలా కావాలి ఎందుకంటే రోల్ మీకు అయిపోతే మళ్ళీ మీరు చూడలేరు రోల్లో ఏమున్నదన్నది ఒకవేళ నానబెట్టుకోవడం కుదరలేదు ఎందుకంటే మిగతా అన్ని అందుబాటులో అప్పటికప్పుడు దొరికేసేటట్టు అప్పుడు ఒకవేళ ఎన్ని విజిల్స్ అంటే ఒక 6-7 వచ్చేదాకా ఉంటే సరిపోతుందా అంతే అంతే ఇంకోటి ఏంటంటే సూపర్ మార్కెట్ లో మీకు కిడ్నీ బీన్స్ క్యాన్స్ కూడా రెడీమేడ్ ఉన్నాయి ఇప్పుడు చాలా మట్టుకు కాబోలీ చనా అంటారు అది కూడా మీకు బాయిల్డ్ వచ్చేస్తున్నాయి మళ్ళీ రాజ్మా బాయిల్డ్ చాలా ఐటమ్స్ వచ్చి మీకు బాయిల్డ్ వచ్చేస్తున్నాయి క్యాన్ ఇప్పుడు చిల్లీ పౌడర్ అనమాట ఇక్కడ మనం కారం పొడి వేసుకున్నాం కానీ వాళ్ళ దగ్గర ఒక కయాన్ పెప్పర్ ఒకటి ఉంటుంది అది కొంచెం యూజ్ చేస్తారు అది కూడా ఒక టైప్ ఆఫ్ చిల్లీస్ అనమాట ఉప్పు చాలా హెల్దీగా ఉన్నాయి కదా చూడడానికి గుడ్ వెజిటబుల్స్ చికెన్ అవన్నీ చాలా మంది అంటే ఎందుకు అడిగానంటే కొన్ని కొన్ని బయట దొరికేవి అంటే జాబ్ చేసుకుంటూ ఇంకా ఇంట్లో బిజీగా ఉండేవాళ్ళు రెడీమేడ్ కొనేసుకుంటున్నారు కానీ చాలా మంది బయట కొనుక్కోవడానికి ఇష్టపడరు అంటే ఇంట్లోనే తయారు చేసుకుందాము అందుబాటులో అన్నీ ఉంటే ఇంట్లోనే తయారు చేసుకుందాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని ఇంకొకరికి చాలా మందికి ఏంటంటే ఇప్పుడు కందిపప్పు ఉడకబెట్టేటప్పుడు ఇన్ని విజిల్స్ పెసరపప్పు ఉడికేటప్పుడు ఇన్ని విజిల్స్ అనేది మెయిన్ ఉంటాయి ఇప్పుడు మీరు ఎప్పుడు అంటుంటారు ముద్ద అయిపోకూడదు అనేసి అలాగే కిడ్నీ బీన్స్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి చాలా మందికి దాని గురించి అనుమానం ఉంటుంది అంటే నానబెట్టుకోకపోతే ఎన్ని విజిల్స్ వచ్చేదాకా ఆగాలి నానబెట్టుకుంటే ఎన్ని విజిల్స్ వచ్చేదాకా ఆగాలి కొంచెం నిలిపోస్తారా ఎక్కువ కొంచెం అంటే కొంచెం తడి రావాలన్నమాట సో ఈ బురిటోస్ అనేది ఎక్కువ బ్రేక్ఫాస్ట్ లో తింటారు బ్రేక్ఫాస్ట్ మోస్ట్ ఐటమ్ అన్నమాట సో జీలకర్ర పొడి వేస్తాం ఇప్పుడు వాళ్ళు ఎక్కువ బ్రేక్ఫాస్ట్ లో ఇలాంటివి తింటారు అన్నమాట దీంట్లోనే మీరు ఎగ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ వేసాము ఎగ్ మళ్ళీ పొటాటోస్ అంటే ఆలుగడ్డ అవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట సో ఇది రెడీ అన్నమాట ఇప్పుడు ఇప్పుడు రైస్ కూడా మీరు లైట్గా ఆ ఫ్లేవర్ రావాలని చెప్పి మీరు దీంట్లో యాడ్ చేసుకొని జస్ట్ కలుపుకుందాం అలాగే ఇప్పుడు మన ఇక్కడ సన్న రైస్ ఉన్నది కదా వాళ్ళు కొంచెం లావట్ రైస్ చేసుకుంటారు అన్నమాట వాళ్ళ రైస్ అంటే ఉప్పుడు బియ్యం లాగా ఉప్పుడు బియ్యం లాగా కరెక్ట్ జస్ట్ ఆ ఉప్పు కారం ఆ రైస్ కి తగలాలి కదా అదనమాట అంటే మనకి ఇంత అంటే క్వాంటిటీ ఇంత ఉంది కదా అని చెప్పేసి దానికి తగ్గట్టుగా రైస్ వేసుకోవాల్సిన అవసరం లేదు రైస్ కూడా తక్కువే వేసుకుంటాం చాలా తక్కువ అంటే
మీకు అన్ని ఒక హోల్ మీల్ అన్నమాట ఒక రోల్ తింటా చాలు ప్లస్ దీంతో కొన్ని సాసులు చేసుకుంటారు పికాడో గాయ అని చెప్పి బేసిక్లీ అంటే మనం టమాటో పచ్చళ్ళగా చేసుకుంటాం సో టమాటాలని కొందరు కాల్చుకొని మంచిగా చాప్ చేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు నిమ్మకాయ మళ్ళీ నిమ్మకాయలు కూడా రెండు రా పచ్చి నిమ్మకాయలు పండి నిమ్మకాయలు లెమన్ అండ్ లైమ్ అంటారు లైమ్ అంటే పచ్చి లెమన్ అంటే పండివి సో రెండు పెంచుతారు అంటే లైమ్ లెమన్ లైమ్ అండ్ లెమన్ లైమ్ అంటే పచ్చిగా ఉంటాయి గ్రీన్ కలర్ లెమన్ అంటే కొంచెం ఎల్లోగా ఉంటుంది ఆ టేస్ట్ ముగ్గినవి ఆ టేస్ట్ ఫ్రూటీ చాలా ఫ్రూటీ టేస్ట్గా ఉంటుంది ఈ లైమ్ అనేది మీకు పుల్లగా ఉంటుంది ఆ ఒగరు ఆ పుల్లదనం ఉంటుంది అదే మనకి పచ్చి నిమ్మకాయ మీరు అనేది ముగ్గిన నిమ్మకాయ అది అన్నమాట సో అది యూజ్ చేస్తారు ఎక్కువ కొత్తిమీర వాడతారు ఎక్కువ పచ్చిమిరపకాయలు వెరైటీస్ ఆఫ్ చిల్లీస్ వాడతారు చాలా ఇంట్రెస్టింగ్ కుజిన్ చాలా చీజులు కూడా వాడతారు అన్నమాట సో ఇది రెడీ అయిపోయింది అన్నమాట మిక్చర్ మీరు ఆఫ్ చేసేదాం మంచి జీలకర్ర వాసన వస్తుంది అంటే ఈ మెక్సికన్ కుజిన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు ఎందుకంటే చీజ్ ఉన్నది వీళ్ళ దగ్గర ఇంకో ఐటెం ఉన్నది నాచోస్ అని చెప్పి మీకు అన్ని రెగ్యులర్ స్టోర్స్లో దొరుకుతుంది నాచోస్ విత్ చీజ్ నాచోస్ విత్ సాల్సా చాలా బాగుంటుంది అన్నమాట అప్పడాలతోటి మీరు టమాటో పచ్చడి అలా ఉంటుంది అన్నమాట నేను ఒకసారి వేసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారు వద్దొద్దులేండి అనుకుంటే ఒక రెండు తిన్నాక ఆటోమేటిక్గా నచ్చేసి ఇంకా తింటూనే ఉన్నాము అవును ఇంకోటి ఏంటంటే మీరు మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ అదే ఇస్తారు అప్పడాలు వెళ్ళగేస్తారు మీకు అక్కడ ఒక బాస్కెట్ నాచోస్ ఇచ్చేస్తారు దాంతో సాస్ ఇచ్చేస్తే అది పెట్టుకొని తింటూ ఉంటారు తింటూ ఉంటారు అనమాట టైం దాని దానిలోపల మీకు ఫుడ్ వచ్చేది ఫుడ్ వచ్చేస్తుంది అవును అదనమాట సో ఈ టాటియా ఈ మెక్సికన్ చపాతీని తీసుకోవాలి ఫస్ట్ ఇది ఫిల్లింగ్ మీకు ఎంత కావాలి కరెక్ట్గా ఉండాలన్నమాట అది సో ఈ టాటియాస్ని స్లోగా మనం ఫిల్లింగ్ అయిన తర్వాత మడచెట్టి కాల్చుకోవాలి లైట్గా కాల్చుకోవాలి నూనె అంతా వద్దు మీకు పైన అదన్నమాట ఇది యాక్చువల్లీ ఈ చపాతి కొంచెం చిన్నది ఇంకా కొంచెం మనం పెద్ద చేసుకోవచ్చు అప్పుడు మీకు ఫిల్లింగ్ కూడా మీకు బాగుంటుంది అన్నమాట ఫిల్లింగ్ మీకు ఒక్క ఈ చపాతి మీకు చాలా తక్కువ అంటే కొంచెం ఫిల్లింగ్ తక్కువ వస్తుంది అంటే ఇది చిన్నదిగా ఉంది మామూలుగా అయితే కొంచెం పెద్దదిగా చేసుకోవచ్చు అదే అన్నమాట చూడండి ఇప్పుడు ఇవన్నీ కుక్డ్ కదా దీనిలో ఫైబర్ ఉండాలని చెప్పి లెట్యూస్ కొంచెం చీజ్ ఇవి కూడా వేసుకోవచ్చు అలాగే ఆలు ఆలపినియోస్ అని ఒక చిల్లీస్ వస్తుంది అదేంటంటే వెనిగర్లు వేసి పెడతారు చాలా బాగుంటుంది కమ్మగా సో బేసిక్లీ ఏంటంటే ఒక మీల్ తోటి విత్ సాలడ్ అన్ని అది ప్లస్ ఈ సాసెస్ అంతా చాలా కారంగా ఉంటాయి అన్నమాట ఒకసారి ఇలాగే బయటకు వెళ్ళి వీళ్ళు రెండు సాసులు చేస్తారు ఒకటి టమాటో తోటి ఒక పచ్చిమిర్చి తోటి ఆ పచ్చిమిర్చి సాస్ కూడా చాలా ఘాటుగా ఉంటుంది సో చీజ్ ఇప్పుడు లాస్ట్గా ఓకే మీ ఇష్టం చీజ్ మీకు ఎంత కావాలని మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు కొంచెం ఇష్టంగా కూడా ఉన్నారు అంటే ఎవరికి ఎలా కావాలంటే అలాగే సో ఇది గట్టిగా ఇది చేసి ఇలా సైడ్లో ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని గట్టిగా మీరు జస్ట్ పట్టుకొని క్లోజ్ చేసుకొని సో రోల్ చేసి లైట్గా కాల్చుకోవాలన్నమాట కొంచెం మంచి లైట్గా క్రిస్పీ కావాలంటే ఇంకోటి చీజ్ ఉన్నది కదా మీకు బైండింగ్ అయిపోతుంది చీజ్ వల్ల మీకు అతుక్కుంటుంది లోపల దానికి చీజ్ లాస్ట్లో వేసాను అన్నమాట చూడండి ఎంత బాగా కలిగించండి అలా అలాగ రావాలన్నమాట ఆ క్రిస్పీనెస్ రావాలి మీకు ఒక సైడ్ అయింది ఇలా పెడతాం దీనికి మనం అలా పొడిగానే కాల్చుకుంటాం కానీ నూనె ఏం అవసరం లేదు కావాలంటే వేసుకోవచ్చు నూనె బటర్ ఆలివ్ ఆయిల్ జస్ట్ రబ్ చేసుకోవాలి మీకేంటి కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం క్రిస్పీనెస్ షైనింగ్ వస్తుంది అన్నమాట కావాలంటే మనకు ఆప్షన్ ఉంది
సో ఆఫ్ చేసుకుందాం. సో టమాటో చట్నీ లాగా చేసుకొని తింటారు. మనం ఇంగ్లీష్లో టమాటో సాల్స్ అంటాం, ఆలూ పికా గాయో అంటారు అన్నమాట. వెల్ సబ్జెక్ట్ చాలానే ఉంది. సో ఇది మీరు నార్మల్గా బయటికి వెళ్తే అక్కడ ఏంటంటే ఒక ర్యాప్ చేసి ఇచ్చేస్తారు రోల్ లాగా తినేసి. కొన్ని రెస్టారెంట్లో కట్ చేసి ప్రెసెంటేషన్ లోపల ఏమున్నా ఇప్పుడు మనం కట్ చేసి ఇది అన్నమాట స్టఫింగ్. సో ఇది ఇలా పెట్టి అలా పెట్టి దీంతో సాల్సా ఉంటే ఆహా ముంచుకొని హాయిగా. సో సాల్సా తోటి తింటే బాగుంటుంది, లేకపోతే మన ఇంట్లో కెచప్ ఎప్పుడు రెడీ. లేకపోతే మంచిగా మీరు మీకు ఇండియన్ స్టైల్ కావాలంటే మంచి టమాటో చట్నీ చేసుకొని ముంచుకొని తినచ్చు. అది ఇంకోటి ఇప్పుడు మీకు కొన్ని స్టోర్స్లో సాల్సా అంటే ఇచ్చేస్తారు, టమాటో సాల్సా అంటే అది మీరు తీసుకొచ్చి ఓపెన్ చేసుకుని తినచ్చు. కానీ చాలా ఈజీ రెసిపీ. సో అదన్నమాట. సో చికెన్ బురీటో. థ్యాంక్ యూ. చికెన్ బురీటో టేస్ట్ చూసి ముందు తయారీ విధానం వెళ్ళగా మరొకసారి చూసిద్దామా. చికెన్ బరీటో తయారీ విధానం, ముందుగా రాజ్మా, బియ్యం, స్వీట్ కార్న్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక చికెన్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు, ఉడికించిన రాజ్మా, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. టార్టిల్లాపై చికెన్ మిశ్రమం, లెట్యూస్, తురిమిన చీజ్ వేసి రోల్లా చుట్టుకోవాలి. ఆపై పెనంపై ఉంచి కాల్చుకోవాలి. అంటే చికెన్ బరీటో రెడీ. చికెన్ బురీటో తినేయచ్చా? ఎస్. అంతే కదా ఇలాగ. లెట్యూస్ వస్తూనే ఉంది అలాగ. బాగుంది కదా, ఫుల్ మీలే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు బయటకు వెళ్ళి బదులు ఇంట్లోనే చక్కగా చేసుకోవడం ఇంకా హ్యాపీ అండ్ హెల్దీ కూడా. హెల్దీ కూడా, ఇంకా హెల్దీ ఇంగ్రీడియంట్స్ మీకు కావాలంటే బ్రోకలి ఏదైనా వేసుకోవచ్చు. అవును. అలాగే పిల్లలకి ఏం ఇష్టం, చీజ్ అంటే చీజ్, మళ్ళీ మీకు ఎగ్ అంటే ఎగ్ ఏదైనా వేసుకోవచ్చు కదా. సో చాలా టేస్టీగా ఉంది, బాగుంది. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మీకోసం ఒక చిక్క. ఇప్పుడు మీకోసం మొదటి చిక్క. సీజన్ ఏదైనా కానివ్వండి, దాని ప్రభావం మొట్టమొదటిగా మన చర్మంపైనే పడుతుంది. ముఖ్యంగా చలికాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. అందుకని మనం రోజు వాడుకునే సోప్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ సోపుకు బదులుగా గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ వాడుకుంటే కనుక చర్మం మృదువుగా ఉంటుంది, పొడిబారకుండా ఉంటుంది. వీటన్నింటికంటే కూడా సున్నిపిండి లాంటివి వాడుకుంటే మరీ మంచిది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో అండి. మీ పేరు? దీపిక. దీపిక గారు ఎక్కడి నుంచి వచ్చారు? మోతీనగర్. మోతీనగర్. ఓకే, మరి మీ చేతి వంటలు ఏ వంట చేస్తున్నారు? మేతి మటన్ పులావ్. మేతి మటన్ పులావ్. మేతి మటన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. మేతి మటన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1 కప్పు, మటన్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, బిర్యానీ ఆకు 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ముందు ఆయిల్ వేసుకోవాలి. నూనె. నెక్స్ట్ నెక్స్ట్ హీట్ అయినాక మసాలా దినుసులు వేసుకోవాలి. వేసేయండి. చెక్క, ఇలాచి, షాజీరా, లవంగ. మసాలా దినుసు. మసాలా దినుసు. హోల్ గరం మసాలా ఉన్నట్టుంది. బిర్యానీ ఆకు కూడా ఉందిగా. ఆ బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు. బిర్యానీ. కొత్త కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తామండి. చేస్తుంటారు. నాన్ వెజ్ వెజ్? ఎక్కువ ఎక్కువ వెజ్. నాన్ వెజ్. నాన్ వెజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చేస్తున్న వంట ఇంట్లో ఎవరికి బాగా ఇష్టం? మా బాబుకి. మీ అబ్బాయికా? వేగిపోయినట్టేనా? వేగేసినాయి. చిల్లీ, పచ్చిమిరపకాయ, పచ్చిమిర్చి.
ఆనియన్, ఉల్లిపాయ, ఉల్లిపాయలు వేసుకో, కొంచెం వేగాలి, మెంతి వేసుకోవాలి, పసుపు, పసుపు. నెక్స్ట్ అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మటన్ ఉడికించేసుకున్నారా? ఉడికించేసానండి. ఏమేమి వేస్తారు ఉడికించుకుంటప్పుడు? సాల్ట్, పసుపు. నెక్స్ట్ మటన్ వేసేయండి. ఉడికించుకున్న మటన్ కొంచెం అగ్గాలి. మూత పెట్టాలా? కొంచెం మూత పెట్ట. నీళ్ళేం అవసరం లేదా? అవసరం లేదు. ఓకే. మరి మీరు కూడా మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ఎన్ టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 5626357 9కి ఎస్ఎంఎస్ చేయండి. ఉప్పు పూర్తిగా ఉడికించుకున్నారా? కొద్దిగా ఉడికించుకున్న రైస్. పూర్తిగా ఉడికించుకున్న రైస్. అయిపోయినట్టేనా? అయిపోయింది బావని. లాస్ట్లో కొత్తిమీర. మేతి మటన్ పులావ్ రెడీ బావన. తిని టేస్ట్ చూసి ఎలా చెప్పండి. తప్పకుండా. మేతి మటన్ పులావ్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. మేతి మటన్ పులావ్ తయారీ విధానం. ముందుగా మటన్లో ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మెంతికూర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన మటన్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి మటన్ పులావ్ రెడీ. మేతి మటన్ పులావ్ రావు గారు. ఫ్లేవర్స్ బాగుంది. మెంతికూర కూడా మంచి ఫ్లేవర్ ఉన్నది. అంటే కొంచెం పులావ్ అంటే కమ్మగా అవి కూడా ఉన్నాయి, కానీ కొంచెం ఉప్పు ఎక్కువైంది. అది చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇంకా చిట్కా, చింతపండు పులిహోర చేసుకోవడానికి మనం చింతపండు ఉడికించుకుంటాం కదా, ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని దీంతో కనుక పులిహోర చేసుకున్నట్లయితే పులిహోర మరింత రుచికరంగా ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? కీమా కొబ్బరి కూర. కీమా కొబ్బరి కూర. కీమా కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. కీమా కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మటన్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసేయండి. మీరు కారం బాగా తింటారా? లైట్, తక్కువ. తక్కువ తింటారా? తక్కువ. మీరు హౌస్ వైఫా? ఇంట్లోనే చేస్తుంటారు. హౌస్ వైఫ్. హౌస్. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఉల్లిపాయలు. ఉల్లిపాయలు. మా ఫ్యామిలీ నెంబర్స్కి హాయ్ చెప్పారండి. మీ ఫ్యామిలీ నెంబర్స్కా? పేరు చెప్పండి మరి. రిషిక్, శ్రేయాన్. రిషిక్, శ్రేయాన్. శ్రేయానా? కొడుకులు? కొడుకులు, బాబు, ఇద్దరు బాబులు. రిషిక్, శ్రేయాన్. వెంకట్. రిషిక్, శ్రేయాన్. సో ఇద్దరికి హాయ్. బాగా చదువుకోండి. సో గుడ్ బాయ్స్లా ఉండండి. అండ్ మీ వారు వెంకట్ గారు. వెంకట్. సో వెంకట్ గారు నమస్కారాలు. తెలుగు రుచి వంటకాలు చూసి చేస్తూ ఉంటా.
తెలుగు రుచి వంటలు చూసి చేస్తూ ఉంటారు. ఓకే, ఏదన్నా నీ అబ్బాయి బలం వచ్చింది ఈ వంట నేను చేసి అని ఏమైనా వచ్చాయి? అలాగా వచ్చినాయండి. మటన్ ఎక్కువ నాన్ వెజ్ ట్రై చేస్తా. మా వారికి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం. మా పెద్ద బాబుకి మా వారికి బాగా ఇష్టం నాన్ వెజ్. అయితే చేసి పెడుతూ ఉంటారనమాట. కరివేపాకు ఇంట్లో ఎక్కడైనా నీ గుడికి వెళ్ళాలి లేదా ఇంకెక్కడన్నా ఏదైనా పండుగలు ఇంకేదైనా అకేషన్ వెళ్ళాలంటే మీ వారు మీకు ముందుగా చెప్పేస్తారా బాగా రెడీ అవుతారని చెప్పి? నా చెప్తారండి. అవునా? ఎందుకు, మీ గురించి తెలుసా లేకపోతే మీరు ఎప్పుడైనా బెదిరిస్తారా? నాకు ఏదైనా సరే గంట ముందు చెప్పాలి మంచిగా రెడీ అవ్వాలి అని చెప్తారా? అట్లే తనే చెప్తారు. ఏమని మంచిగా రెడీ కావాలి అని చెప్పి ఏం కావాలంటే కూడా తెచ్చిస్తాడు ముందే. బో, అంటే పువ్వులు అన్నీ తీసుకొచ్చి పెడతారా ఆయన? సూపర్. ఏంటది? పుదీనా. పుదీనా కొత్తిమీర. ఇద్దరు కొడుకులు మీ వారు రెడీ చేసుకుంటారా? అంటే అమ్మాయిలు అంటే కొంచెం మీరు ఇంకా తలదు ఇవి పువ్వులు పెట్టి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అబ్బాయిలు కాబట్టి ఇంకా వాళ్ళే రెడీ అయిపోవడం ఉంటుంది కదా. నేనే రెడీ చేస్తున్నాను. అవునా? అబ్బాయిలు కూడా మీ వారు అక్కడ హెల్ప్ చేయరా? ఏమి చేస్తాడు ఎక్కువ అంటే నేను ఇంకా మీరే చేస్తాను. కొన్ని వంటలోనైనా హెల్ప్ చేస్తారు ఎందుకంటే ఆయన దగ్గర నేర్చుకున్నారు కదా మీరు వంట చేస్తాడు. హెల్ప్ చేస్తారా? పసుపు డ్యూటీ కదా అందుకని కొంచెం తక్కువ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంటా? ఓ, అంటే ఏ టైమింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇంట్లో నుంచి? మార్నింగ్ 9:00. 9:00 నైట్ వరకు అంటే మధ్యలో వచ్చేస్తాను. ఓకే. 9 to 9. 9 to 9. అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏం చేస్తుంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే? కానిస్టేబుల్. కానిస్టేబుల్. సో వీళ్ళకని పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. బాగా కొబ్బరి మిక్స్ చేస్తుంది, పచ్చి కొబ్బరి. నీళ్ళే అవసరం లేదా? అవసరం లేదు. కొన్ని వాటర్ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. ఎవరికి ఇష్టం ఈ వంట? నాకే ఇష్టం అండి. మీకేనా? క్యాబెట్ వేసుకుందాం. ఓకేనా? కీమా వేస్తా అన్నారు కొద్దిగా. ఓకే, చూద్దాం. ఓకే భావన, చూద్దాం. ఉడికించి పెట్టుకున్న కీమా కలిపేసుకుందాం. కారం, ఉప్పు, మటన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, వాటర్ వేసుకుందాం. బాగుంది వాటర్ది. ఇది పొడి పొడిగానే ఉంటుందా లేకపోతే గ్రేవీ వచ్చేటట్టు ఉంటుందా? పొడి పొడిగా. పొడి పొడిగా అంటే చపాతీల్లోకి వాటికి బాగుంటుందా? నా బాగుంటుంది. ఉండలు కట్టేసి అలా ఉండకూడదు, పొడి పొడిగా ఉండదు. పొడి పొడిగా ఉంది. మూత పెడదామండి. మూత పెట్టుకుందాం. మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? చూసేద్దాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర తీసేద్దామా? తీసే బౌల్లో పెట్టి. కొబ్బరి కీమా కూర రెడీ. తిని టేస్ట్ చూసి చెప్పు. తప్పకుండా. కీమా కొబ్బరి కూర మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. కీమా కొబ్బరి కూర తయారీ విధానం. ముందుగా కీమా ఉడికించి ఉంచాలి. పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కీమా, కారం,
ఉప్పు మటన్ మసాలా ధనియాల పొడి గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కీమా కొబ్బరి కూర రెడీ కీమా కొబ్బరి కూర उप्पु एक्कुन्नदंते अंदर मसाला गानी कोब्बरी फ्लेवर गानी कलर गानी बहुत नीक अनिपिंचिंदा चाला एक्कुव अनिपिंचिंदी ओके ई टीवी तेलुगु रुचि नुंचि गिफ्ट इप्पुडु मी कोसम ओक चिट्का इप्पुडु मी कोसम ఇంకా చిట్కా చూయింగ్ గమ్స్ లాంటివి నేల మీద పడ్డాయి అనుకోండి ఒక పట్టాన వదలవు ఇలాంటప్పుడు చూయింగ్ గమ్ ని వదిలించుకోవడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి కొద్దిగా నూనె తీసుకొని ఆ ప్రాంతంలో అప్లై చేసి ఒక 15-20 నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే చూయింగ్ గమ్ శుభ్రంగా పోతుంది ఇప్పుడు గుడ్ ఫుడ్ సరగరు గుడ్ ఫుడ్ పాలక్ ఆమ్లెట్ పాలక్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా పాలక్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన పాలకూర 1 కప్పు కోడిగుడ్లు 2 తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 తరిగిన టమాటో 1 ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా వెన్న 3 టేబుల్ స్పూన్లు చరగరు yes మేము రెడీ చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ ఆమ్లెట్స్ అంటే అందరికి చాలా ఇష్టం అవును ప్రెస్ ఇది స్లోలీ పెట్టుకుందాం ఫస్ట్ ఎగ్ కలుపుకుందాం ఆమ్లెట్ లోచి మెయిన్ థింగ్ ఏంటంటే ఎగ్ మంచిగా బీట్ చేసుకుంటే మీకు మంచిగా ఫ్లఫీ ఆమ్లెట్ వస్తుంది త్రీ ఎగ్ ఆమ్లెట్ అంటే ఇట్స్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్ అంటే మంచిగా ఒకటి తింటే చాలు మీరు ఒక టోస్ట్ ఇంకా ఒక 4 అవర్స్ 3 అవర్స్ కి మీకు అపిటైట్ ఉండదు ఆకలి ఉండదు బటర్ 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 లేకపోతే ఆలివ్ ఆయిల్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు మీకు ఎంత ఘాటు కారం కావాలంటే దాని తర్వాత టమాటో ఈ ఆమ్లెట్ లో మట్టు మీరు ఇంకా సన్నంగా తరిగించుకోవాలంటే కట్ చేసుకొని పెట్టుకోవాలి సాల్ట్ వేసుకున్నాం దీంట్లో సాల్ట్ బేసిక్లీ ఆమ్లెట్ లో చాలా మంది వేసుకోరు చాలా తక్కువ వేసుకుంటారు ఇక్కడ ఇంట్లో ఏంటంటే ఉప్పు కారాలు కావాలంటే ఉప్పు వేసుకుంటారు కొంచెం సో ఇప్పుడు ఈ పాలకూర ఎగ్ వైట్ ఆమ్లెట్ విత్ స్పినాచ్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది నేను ఇప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు చూస్తాను కాబట్టి ఎగ్ వైట్ తోటి స్పినాచ్ పాలకూర వేసి చాలా మంది తింటారు ఎస్పెషలీ వన్ హూ డైట్ ఎక్సర్సైజ్ చేసే ఆయన్ కదా ఆయన్ అండ్ ప్రోటీన్ అదనమాట లైట్గా సాల్ట్ వేసుకుందాం దీంట్లో తక్కువ వేసాను పాలకూర ఇక్కడ మనకి జీలకర్ర పొడి ధనియాల పొడి అలాంటివి అవసరం లేదా అంటే ఆప్షన్ మీరు కావాలంటే వేసుకోవచ్చు కొందరు ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు మా మదర్ గారు చేస్తారు పొరట అంటే అల్లం వెల్లుల్లిపై వేసి ఆ మసాలా తోటి ఉండాలి చేస్తారు కొందరికి అలాగే ఆమ్లెట్ అంటే ఏంటి సింపుల్ ఆనియన్ టమాటో ఏది ఉంటే అది వేసుకొని సాల్ట్ పెప్పర్ వేసుకొని అదన్నమాట అంటే ఎందుకు అడిగానంటే అవి కూడా మంచివే కాబట్టి కావాలంటే వేసుకోవచ్చు ధనియాల పొడి జీలకర్ర ఇది ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు సో ఇది రెడీ అయిపోయింది అన్నమాట ఇప్పుడు ఇది ఆమ్లెట్ కొట్టింది మనం వేసేసుకుందాం పెప్పర్ కూడా ఆప్షన్ నేను దీంట్లో ఇప్పుడు ఇవాళ పెప్పర్ వేయలేదు సో మీకు కావాలంటే వేసుకోవచ్చు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అలాగే ఆమ్లెట్ పాన్ కూడా మీరు ఇంట్లో ఉన్నది కదా ఆ ఆమ్లెట్గా వాడాలి మీరు మళ్ళీ వేరే ఏదైనా మళ్ళీ వాడితే మళ్ళీ ఆమ్లెట్ అంత ఈజీగా రాదు ఆమ్లెట్ పాన్ వచ్చి సపరేట్గా ఉండాలి ఇప్పుడు మా ఇంట్లో అందరూ వాడేస్తారు ఇది ఇది వేయించడం ఇవన్నీ చెప్తారు అందరికీ అలాగే అంటే అప్పుడే మీకు
ఆమ్లెట్ కూడా మీరు చేసేప్పుడు కరెక్ట్ గా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆమ్లెట్ ఇంట్లో ఇలా చేస్తారు రౌండ్ గా, యాక్చువల్లీ ఇంటర్నేషనల్ లెవెల్ ఏంటంటే హాఫ్ మూన్ షేప్ లో చేస్తారు, మంచి ఫ్లఫీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మీకు చీజ్ కావాలనుకోండి, చీజ్ వేసుకొని మడత పెట్టుకోండి, ఇంకా హైట్ ఇది ప్లస్ చీజ్ లోపల ఏంటంటే మీకు మెల్ట్ అయ్యి చాలా బాగుంటుంది అది. సో ఇప్పుడు ఇవాళ వచ్చి మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఆమ్లెట్ చేస్తాం, నో ఇండియన్ స్టైల్. సో ఇది ఉడికింది కదా, చూడండి ఇలా స్లోగా ఇది మనం ఇలాగా ఫోల్డ్ చేసుకో, ఫోల్డ్ చేసుకుంటాం. అగైన్ ఇట్స్ ఆర్ట్ అన్నమాట, అందరికీ అంత ఈజీగా రాదు, స్లోగా ఇది చేసుకొని మనం చేసుకోవాలన్నమాట. కొందరు ఆమ్లెట్ చేస్తారు షెఫ్స్, ఎంత బాగుంటుందంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది అదని. సో ఆమ్లెట్ రెడీ అన్నమాట. సో 3 eggs ఆమ్లెట్ చూడండి ఎంత పెద్ద, ఇలా స్టఫింగ్ అంటే పాలకూర ఇవన్నీ వేసుకుంటే ఇంకా. సో హోల్ మీల్ అనమాట, దీంతో ఒక టోస్ట్ తిన్నారంటే మీరు డన్ ఫర్ ద డే. సో పాలక్ ఆమ్లెట్, పాలక్ ఆమ్లెట్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. పాలక్ ఆమ్లెట్ తయారీ విధానం, ఒక ప్యాన్లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పాలకూర, ఉప్పు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. తర్వాత కోడిగుడ్లు వేసి కాల్చుకోవాలి. అంతే, పాలక్ ఆమ్లెట్ రెడీ. పాలక్ ఆమ్లెట్ రావు గారు, సింపుల్గా జ్యూసీగా చిన్న డ్రైగా ఏమీ లేదు, జ్యూసీగా ఉంది. ఆకుకూరల వల్ల హెల్దీగా, టేస్టీగా, కమ్మగా ఉంది. ఇంతకంటే కావాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. రవ్వ కానీ పప్పు కానీ కొద్ది రోజులకు సరిపడా తెచ్చుకుని నిల్వ ఉంచుకుంటాం, కాబట్టి వీటిని బయట ఉంచినట్లయితే పురుగు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు పురుగు పట్టకుండా తాజాగా ఉంటాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూసారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ చికెన్ బరీటో, ఇదొక మెక్సికన్ డిష్ బట్ క్వైట్ ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు పాపులర్ ఉంది. ఎస్పెషలీ మీరు వెస్ట్లో వెళ్ళినప్పుడు ఒక క్విక్ మీల్గా, ఒక కంప్లీట్ మీల్గా కూడా చాలా బాగా పనికొస్తుంది. మనం ఇంట్రెస్టింగ్గా ఇందులో చూస్తే ఒక ర్యాప్ లాగా తయారు చేసింది కాబట్టి, కానీ ఒక పెద్ద ర్యాప్ అనమాట, చాలా ఫిల్లింగ్ ర్యాప్ లాగా ఉంటుంది. ఇందులో కొంచెం రైస్, రాజ్మా, వెజిటబుల్స్, క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటోస్, ఈ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి దాన్ని మళ్ళీ ఫిల్లింగ్గా ఒక మెక్సికన్ ర్యాప్లో యాడ్ చేసి రోల్ చేసి చేస్తారు. సో అది ఒక పోర్షన్ తిన్నా కూడా మనకి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, ఎందుకంటే అందులో రైస్ ఉంది, రాజ్మా ఉంది, ప్లస్ చపాతి కూడా ఉంటుంది కాబట్టి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. సో మనం 1-2 portions తీసుకుంటే ఒక మీల్ అవుతుంది, ఒక పోర్షనే తీసుకుంటే ఒక స్నాక్ లాగా కూడా చాలామంది దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఒక వేరియేషన్ కోసం మనము ఒక గుడ్ ఫిల్లింగ్ ర్యాప్ తీసుకోవాలన్నప్పుడు చాలా బాగా పనికొస్తుంది. మనం దీనిలో యాడ్ చేసే ఫిల్లింగ్స్ని బట్టి, ఇప్పుడు ఇందులో ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయి, ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ చికెన్ అండ్ రాజ్మా రెండు ఉన్నాయి కాబట్టి మనకి సమ్ ప్రోటీన్ వెజిటేరియన్ ప్రోటీన్లోంచి వస్తుంది, సమ్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్లోంచి వస్తుంది. రైస్ అండ్ ర్యాప్ రెండు కూడా మనకి కొంచెం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఇస్తాయి. యూజువల్గా ఈ బరీటోలో యూజ్ చేసే రైస్ కూడా కొంచెం అన్పాలిష్డ్ బ్రౌన్ రైస్ లాగా ఉంటుంది. పిల్లలు యూజువల్గా లైక్ చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు మనం డిన్నర్కి రీప్లేస్మెంట్గా దీన్ని వాళ్ళకి ఒక వేరియంట్ మీల్ లాగా తప్పకుండా ప్రజెంట్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ మేథీ మటన్ పులావ్. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ, ఎందుకంటే మనం యూజువల్గా జస్ట్ మటన్ కర్రీ లాగా రైస్తో కలుపుకొని తింటాము, కానీ ఒక పులావ్ రైస్ లాగా చేసి దానిలో అడిషనల్గా మనము గ్రీన్ లీఫీ వెజిటబుల్ అంటే మెంతి కూర యాడ్ చేసాం. సో ఎప్పుడైతే మనం ఏదైనా డిఫరెంట్ మెంతి కూర ఆకుకూరలు లాంటివి కానీ వెజిటబుల్స్ లాంటివి కానీ పులావ్ రైస్లో ఎస్పెషలీ ఆకుకూరలు లాంటివి యాడ్ చేసినప్పుడు దానికి గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూ అనేది వస్తుంది. సో మనం యాడ్ చేసిన దాని క్వాంటిటీ
ప్రోటీన్ బట్టి దానిలో మనకి ఒక పులావ్ రైస్కి ఒక పీచు పదార్థం యాడ్ చేయడం అంటే కష్టం, లేకపోతే నాన్ వెజిటేరియన్ ఐటెంకి పీచు పదార్థం యాడ్ చేయడం అంటే కష్టం. సో ఈ గ్రీన్స్ యాడ్ చేసినప్పుడు పీచు పదార్థంతో పాటు మనకి ఐరన్, కాల్షియం లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ వస్తాయి. ఇందులో మటన్ ఉంది ప్లస్ రైస్ ఉంది. మటన్లోంచి మనకి గుడ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. మటన్తో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది. అంటే మనం ఒక 100 grams తీసుకుంటే జస్ట్ చికెన్ అవన్నీ అయితే 100 calories వస్తాయి, కానీ మటన్ నుంచి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 200 calories వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం దాన్ని ఫ్యాట్ ఎంతవరకు ట్రిమ్ చేయగలుగుతామో అంతవరకు ట్రిమ్ చేసి యాడ్ చేసుకోవాలి. రైస్ నుంచి ఆఫ్కోర్స్ మనకి కొన్ని క్యాలరీస్ వస్తాయి. ఎప్పుడైతే మనం అన్పాలిష్ రైస్ తీసుకుంటామో, తక్కువ పాలిష్ ఉన్న రైస్ తీసుకుంటామో మనకి డైజెస్టబిలిటీ అనేది అంత స్లోగా అవుతుంది కాబట్టి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. సో అప్పుడప్పుడు చేసుకునే రెసిపీ అయినా కూడా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక న్యూట్రిటివ్ వాల్యూ అనేది, గుడ్ న్యూట్రిటివ్ వాల్యూ వస్తుంది ఈ రెసిపీ నుంచి. మనం చూసిన రెసిపీ పాలక్ ఆమ్లెట్. ఈ స్పినచ్ ఆమ్లెట్, పాలక్ ఆమ్లెట్ అనే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీలో యూజువల్గా యూజ్ చేస్తూ ఉంటారు. మనం యూజువల్గా ఆమ్లెట్ వేసుకుంటే ఓన్లీ ఆనియన్స్ వేస్తాము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేస్తాము. మనం రెగ్యులర్ ఆమ్లెట్లో కొంచెం అడిషనల్గా వెజిటబుల్స్ కనుక యాడ్ చేస్తే దాన్ని ఇండిపెండెంట్గా ఒక కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ లాగా యూజ్ చేయొచ్చు. ఇందులో ఆనియన్స్, టొమాటోస్ అండ్ పాలకూర యాడ్ చేసాము. సో టొమాటోస్ నుంచి మనకి విటమిన్ ఏ వస్తుంది ఆ రెడ్ కలర్ నుంచి, పాలకూర నుంచి కూడా విటమిన్ ఏ వస్తుంది. అది గ్రీన్ కలర్లో ఉన్నా కూడా డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ నుంచి కూడా మనకి విటమిన్ ఏ వస్తుంది. అలాగే పాలకూర నుంచి మనకి కాల్షియం అండ్ ఐరన్ లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ వస్తాయి కాబట్టి బాగా ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ పర్ఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎగ్స్ నుంచి కావాల్సినంత ప్రోటీన్ వస్తుంది. ఎగ్స్లో కూడా ఐరన్, B12 ఉంటాయి. రెండు కూడా బ్లడ్ పెరగడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. పాలకూర నుంచి కూడా మనకి ఐరన్ వస్తుంది. సో హై ప్రోటీన్ హై ఐరన్ రెసిపీ లాగా ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి బాగా రక్తహీనత ఉన్న వాళ్ళు, చాలా యంగ్ చిల్డ్రన్, ఎవరైతే ఆకుకూరలు వాళ్ళ డైట్ తినరో వాళ్ళందరూ కూడా ఇలా ఇంక్లూడ్ చేసి తీసుకోవచ్చు. మనం చూసిన రెసిపీ కీమా కొబ్బరి కూర. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే మేజర్గా ఆఫ్కోర్స్ కీమా ఉంది, రెడ్ మీట్ నుంచి వచ్చేది, అండ్ కొబ్బరి ఉంది. కొబ్బరిలో మనం ఏమి న్యూట్రియన్స్ వస్తాయి అంటే మనం అందరము ఆ ఫ్యాట్ అవన్నీ గుర్తుపెట్టుకోకుండా పొటాషియం అనే వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్ వస్తుంది. దేనికి పనికొస్తుంది పొటాషియం అంటే మనం మసిల్ని యాక్టివ్గా ఉంచడానికి పనికొస్తుంది కాబట్టి డిఫరెంట్ ఫార్మ్స్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ నుంచి వచ్చే పొటాషియం చాలా ఇంపార్టెంట్. అది మనం ఒక జ్యూస్ ఫామ్లో కానీ సూప్ ఫామ్లో నుంచి రావక్కర్లేదు. ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ నుంచి కూడా పొటాషియం మనకి అన్నోన్ ఫామ్లో వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ దానిలో పీచు పదార్థం ఉంటుంది. ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఒక యునీక్ కోకోనట్ ఫ్లేవర్ కాబట్టి అది కూడా ఈ వెజిటబుల్కి, ఈ కర్రీకి యాడ్ అవుతుంది. మటన్లో మనకి బోత్ గుడ్ అండ్ బ్యాడ్ పాయింట్స్ ఉన్నాయి. బ్యాడ్ ఏంటి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్ ఏదైతే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తుందో ఆ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అలా చూస్తే తక్కువ తీసుకోవాలి. సో బాగా వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు కానీ, ఆల్రెడీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ డెఫినెట్గా తక్కువ తీసుకోవాలి. కానీ ఎవరు ఎక్కువ తీసుకోవచ్చు అని చూస్తే కనుక యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, పిల్లలు ఎస్పెషలీ గ్రోత్ ఫేజ్లో ఉన్నవాళ్ళు కొంచెం రెగ్యులర్గా తీసుకోవచ్చు. అలాగే ఐరన్ లెవెల్స్ ఆల్మోస్ట్ ఇండియాలో చూస్తే 50% యంగ్ విమెన్కి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది. చాలామందికి తెలీదు, తెలిసిన వాళ్ళు కూడా అసలు ఏమీ చేయట్లేదు దాని గురించి. ఒక పక్కన మెడిసిన్స్ వేసుకోరు, ఒక పక్కన డైట్ నుంచి, డైట్ మీద కూడా ఫోకస్ పెట్టరు. మీరు జస్ట్ డైట్ మీద ఫోకస్ పెడితే కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ వాల్యూస్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళు వీళ్ళ డైట్లో రెగ్యులర్గా కీమా కనుక ఇంక్లూడ్ చేస్తే కూడా చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓవరాల్గా ఒక పోర్షన్ కనుక తీసుకుంటే మనము మనకి ఈ రెసిపీలో క్యాలరీస్ మనకి బోత్ మటన్ కీమా నుంచి వస్తుంది, కొబ్బరి నుంచి వస్తుంది కాబట్టి రెగ్యులర్ కలిగి కంపేర్ చేస్తే కొంచెం క్యాలరీ కంటెంట్ కూడా మనకి ఒక 50-60 calories అనేవి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇటీవలి కాలంలో మన జీవన శైలి పూర్తిగా మారిపోయింది. తిండి తీరుతెన్నులు మారిపోయాయి, నిద్ర వేళలు మారిపోయాయి, పని ఒత్తిడి పెరిగిపోయింది. దీని ప్రభావం మన ఆరోగ్యంపై పడుతోంది. అందుకే చిన్న వయసులోనే రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ లాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. విరుగుడిగా ఈ చిట్కా ఫాలో అవ్వండి. ప్రతిరోజు 1 glass గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా నిమ్మరసం పిండుకొని రోజు తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గుతుంది.
మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్ లో కూడా చూడొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారు కదండి ఇవాల్టి ఎపిసోడ్ లో వంటలు నాకైతే పాలకూర ఆమ్లెట్ ఓకే చాలా అంటే ఆమ్లెట్ అంతా ఈజీగా చేసుకుంటారు అది కూడా హెల్దీగా పాలకూర తోటి ఆకూరలు పిల్లలకు పెట్టడం చాలా కష్టంగా ఉంది ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది సో మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసిపించాల్సినట్టున్నాము తెలుగు రుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501-512 ఇదండి ఇవాళ తెలుగు రుచి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు.